ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడనికి వందనాల స్తోత్రం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నారు. అదేవిధంగా వాక్య భాగము ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. యేసుకు మహిమ కలుగునట్లుగా మీరు మాతో మాట్లాడండి. మేము వింటున్నప్పుడు మా హృదయములను మీరు తెరవండి. తద్వారా నీ మాటలు మా హృదయములో చేర్చుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గనుక ప్రతి హృదయములను మీరు తెరవండి, ప్రతి మనస్సును మీరు తెరవండి. నీ మాటలు శ్రద్ధగా అంగీకరించుటకు సహాయం చేయండి. నీ మాటలు వింటున్నప్పుడు గ్రహింపును గ్రహించి ఆ మాటలకు లోబడుటకు సహాయము చేయమని, వచ్చిన ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. మంచిది ప్రియులరా, ఈ దినము మీతో నేను మాట్లాడాలి అనుకున్న అంశం ఏంటంటే ధైర్యము తెచ్చుకొనుడి. ప్రతి విశ్వాసులు వినండి, మీతో నేను మాట్లాడాలనుకున్న దేవుని యొక్క అంశం ఏంటంటే ధైర్యము తెచ్చుకొనుడి. మనమందరము ఈ భూమి మీద ప్రయాణికులు వంటి వారము, ప్రయాణము చేస్తూ ఉన్నాం. మనకు తెలియకుండానే మనమందరము మన గమ్యానికి కలిసి ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ భూమి మీద ఎందరూ కలిసి మనమందరము ప్రయాణము చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మనకు ఏమై ఉన్నారంటే తోటి ప్రయాణికులై ఉన్నారు. ఈ ప్రయాణములో మనము భయముతో పిరికితనముతో ప్రయాణము చేస్తే మన ప్రయాణం అంట ముందుకు సాగదు. సో మన ప్రయాణము ముందుకు సాగాలన్నా, మనము చేరవలసిన గమ్యము చేరాలన్నా, ఈ ప్రయాణ సమయాలలో మనం ఎలా ఉండాలంటే ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము చాలా అవసరము. ధైర్యం అంటే ఏంటి తెలిసిన, భయము లేకుండా ఉండటం. భయము పిరికితనము లేకుండా ఉండటమే ధైర్యం అంటారు. సో దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే మీరు ధైర్యము కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ ధైర్యముగా ముందుకు వెళ్ళాలా. ప్రతి యవనస్తుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషులు ధైర్యముగా ముందుకు వెళ్ళాలా. సంసోను మీ అందరికీ తెలుసు. ఒకరోజు అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ప్రయాణములో అనుకోకుండా ఒక కొదమ సింహము ఎదురొచ్చింది. ఆ కొదమ సింహాన్ని చూడగానే సంసోను భయపడకుండా ధైర్యము తెచ్చుకున్నాడు. బైబుల్ అంటుంది అతడు ధైర్యము తెచ్చుకున్నాడు. అతడు ఎప్పుడు ధైర్యము తెచ్చుకున్నాడో దేవుని ఆత్మ సహాయము ద్వారా ఆ కొదమ సింహాన్ని ఒక మేక పిల్లలను చీల్చి చంపినట్లుగా అతడు చంపాడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. అక్కడ సంసోను ధైర్యము లేకుండా భయము పిరికితనము కలిగి ఉన్నట్లయితే ఆ కొదమ సింహాన్ని సంసోను కాదు, సంసోనును ఆ సింహము చంపి ఉండేది. ఈరోజు సంసోను బైబిల్ చరిత్రలో ఉన్నాడంటే ఆ రోజు ధైర్యము తెచ్చుకొని దాని మీద పోరాడి జయించిన దాని వలన సంసోను పేరు బైబిల్లో రాయబడి ఉన్నది. అదేవిధంగా గొలియాతును చంపిన దావీదు, యవనస్తుడు, అనుభవము లేనివాడు, యుద్ధము ఎలా చెయ్యాలనో దావీదుకు తెలియదు. కానీ ఆ రోజు దావీదు ధైర్యము తెచ్చుకొని గొలియాతును చంపిన దాని వలన ఇశ్రాయేలు దేశమునకు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు.
ఆ రోజు అతడు ధైర్యం తెచ్చుకొని గొలియాతును చంపిన దాని వలన అతడు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఒకవేళ ధైర్యము లేకుండా పిరికివాడుగా ఉండి గొలియాతు మీదకి వెళ్లకుండా వెనక తిరిగి ఉంటే దావీదు గురించి బైబిల్లో రాయబడి ఉండేది కాదు. ఈ చరిత్రలు మనకి ఏం చూపిస్తుందంటే, ఈ ప్రయాణములో మనకు కొన్నిసార్లు కొదమ సింహము లాంటి శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు గొలియాతు లాంటి శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు వస్తున్నప్పుడు మనం భయపడి పారిపోకుండా ఆ శ్రమలను, ఆ కష్టాలను, ఆ బాధలను మనము ధైర్యము తెచ్చుకొని వాటితో పోరాడి మనము గెలిచామనుకోండి, నేను చెప్తున్నాను మన చరిత్ర తిరగరాయబడతదంట. స్తోత్రం చెప్దామా. సో దేవుని బిడ్డలారా, మీరు ధైర్యము తెచ్చుకొని ముందుకు వెళ్ళాలా. ధైర్యము చాలా అవసరము. ఇండ్లు కట్టాలంటే ధైర్యము కావాలి, పిల్లలను చదివించాలంటే ధైర్యము కావాలి, పిల్లలు ఒక ఉద్యోగము సంపాదించుకోవాలంటే ధైర్యము కావాలి, వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగము చేసుకోవాలంటే ధైర్యము కావాలి. ధైర్యము లేకుండా ఈ భూమి మీద ఒక మానవుడు ఏ పని కూడా చెయ్యలేడు. సో ధైర్యము మనకు చాలా అవసరం. భయము లేని జీవితం మనకు చాలా అవసరం. బైబిల్ ఏమంటుందంటే, నీతిమంతులు సింహము వలె, చెప్పండి ఎవరి వలె, సింహము వలె నీతిమంతులు ధైర్యము కలిగి ఉంటారంట. దీని అర్థమేంటి, సింహము అడవిలోనే భయము లేకుండా జీవించే ఒక మృహము. ఆ మృహములో మనం చూడవలసిన ఒక గుణలక్షణం ఏంటంటే, సింహములో భయము కనబడదు, సింహములో పిరికితనము కనబడదు, సింహము ధైర్యముగా ఉంటుంది, సింహము బహుధైర్యము కలిగి ఉంటుంది. దేవుని బిడ్డలైన నీతిమంతులైన సింహములాగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంట్లో కూటం పెట్టాలన్న ధైర్యం కావాలి, కూటానికి వచ్చే వాళ్ళకు భోజనాలు పెట్టాలన్న ధైర్యము కావాలి. ధైర్యము లేకుండా మనము ఈ భూమి మీద ఏ పని చెయ్యలేము. సో దేవుడు అంటున్నాడు మీతో, ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము కలిగి ఉండు. ధైర్యము ఉంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది. చాలామంది చూడండి భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు, కొంతమంది వారి జీవితం గురించి భయపడుతూ ఉంటారు, కొంతమంది వారి పిల్లల గురించి భయపడుతూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, వారి చదువులు ఏమవుతుందో, వారికి ఫీజులు ఎలా కట్టగలమో, ప్రతి హృదయములో భయం అంట ఒక శత్రువులాగా పనిచేస్తూ ఉంటుందంట. బైబిల్ ఏమంటుందో తెలిసిన, భయము మనుషునికి ఉరిని తీసుకొని వస్తుందంట. ఉరి అంటే తెలుసు కదా, ఉరి వేసుకొని చనిపోతారు. భయపడే వాళ్ళంట ఉరి వేసుకొని చనిపోతున్నప్పుడు వాడు ఎలా గిలగిల కొట్టుకులాడతాడో ఆ విధంగా వీరి మెడకు ఉరితాడు లేకపోయినను భయము చేత వీరు గిలగిల కొట్టుకులాడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. భయము మనిషికి పెద్ద శత్రు. భయము వలన ఏ మానవుడు కూడా ఏ పని చెయ్యలేడు. నేను చెప్తున్నాను, భయపడితే నువ్వు దేనిని సాధించలేవు, భయపడితే యుద్ధములో నువ్వు విజయము సాధించలేవు, భయపడితే చరిత్రలో నీ పేరు నిలబడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ భయమును తీసి పక్కన పెట్టి ధైర్యమును తెచ్చుకోవాలి. సామెతలో ఒక మాట ఇలా రాయబడి ఉన్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టిస్తుందంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును, వారి పిల్లలకు. నేను చూపిస్తాను, రెఫరెన్స్ ఉండండి. సామెతలు 14:26-27 చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును,
అట్టివారి పిల్లలకు ఏం కలుగును? ఆశ్రయస్థానం అంట. చెప్పండి, అట్టివారి పిల్లలకు ఏం కలుగును? చూడండి, నీ పిల్లలకు ఆశ్రయస్థానము కలగాలి అంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ధైర్యమును తెచ్చుకోవాలి. ఏ తల్లిదండ్రులు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి బహుధైర్యము పుడతదంట. ఎవరిలో బహుధైర్యము కలుగుతుందో వారి పిల్లలకంట గొప్ప ఆశ్రయస్థానము దేవుని వలన కలుగుద్ది. నీ పిల్లలు సుఖముగా ఉండాలంటే, నీ పిల్లలు హ్యాపీగా ఉండాలంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ధైర్యమును తెచ్చుకోవాలి. నోవహు వారి కుటుంబము, వారి పిల్లలకు చూడండి, దేవుని వలన గొప్ప ఆశ్రయస్థానము కలిగిందట. వారి పిల్లలకు దేవుని వలన రక్షణ కలిగింది. వారి పిల్లలకు దేవుని వలన క్షేమము కలిగింది. ఈ ప్రపంచం మొత్తానికి వారి పిల్లలే మూలకర్తలుగా మారారు. కారణం ఏంటి తెలుసిన? ఆ కుటుంబ యజమానుడైన నోవహు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం వలన అతనిలో బహుధైర్యము పుట్టినది. ఆ ధైర్యము వలన ఒక ఓడను తయారు చేశాడు. ధైర్యము చాలా అవసరమండి. ఒక క్షణము నువ్వు ధైర్యవంతుడుగా ప్రవర్తిస్తే నీ చరిత్ర మారిపోతుంది. నేను చెప్తున్నాను, మనం చూడు, అన్నిటికీ భయపడుతూ ఉంటాం. చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ, ఇండ్లు కట్టుకొని ఉండవు, అమ్మో ఇండ్లు కట్టుకోవాలా, భయం. ఇంట్లో ప్రార్థన కూటం పెట్టుకోవాలంటే, అమ్మో ప్రార్థన కూటమా, బాబో కనీసం 10,000 ఖర్చు అవుద్ది, భయం. ప్రతి ఆదివారం చర్చికి రండి అంటే, ఏంటి ఈ ఎండలో ఈ వేడిలో చర్చికి రావటమా, బాబో భయం. నేను చెప్తున్నాను, భయపడే వాళ్ళంట వారి మెడకు ఉరితాడు వచ్చినంత పని అవుతుందంట. భయం అనేది ఒక దురాత్మ, గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటుంది భయం అనేది ఒక దురాత్మ, పిరికి ఆత్మ. ఎవరు భయపడుతూ ఉంటారో వారికి, వారందరూ కూడా దురాత్మ స్వాధీనములో ఉంటారు. ఈ దురాత్మలంట వారిలో పిరికితనాన్ని కలిగిస్తుందంట. ఈ దురాత్మలంట వారిలో భయాన్ని పుట్టిస్తుందంట. ఈ భయము వలన, ఈ పిరికితనము వలన వారు ముందుకు వెళ్ళలేరు, వెనక తిరగలేరు. వారు మధ్యలోనే కుమిలిపోతూ ఉంటారు, డిప్రెషన్కు గురి అవుతూ ఉంటారు. అందుకే మెదడులో మార్పులు వస్తూ ఉంటాయి, నరాలు చెదిరిపోవటము, లేకపోతే రక్త ఒత్తిడి వలన బ్లడ్ క్లాట్ అవటము, ఇలాంటి రోగాలు జబ్బులు రావటానికి కారణం ఆయన శరీరంలో ఏదైనా బలహీనతలు ఉన్నాయని కాదు, కానీ భయము. భయము ఒత్తిడిని తీసుకొని వస్తుంది. భయము అతి ఒత్తిడిని తీసుకురావటం వలన, రక్తము తన్నుకొని ప్రవహించటం వలన ఎక్కడో ఒక చోట నరం తెగుద్ది. భయం ఉండకూడదు, మనిషికి భయం ఉండకూడదు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యం అదే చెప్తుంది. మనమంట ధైర్యముగా ముందుకు వెళ్ళాలి, ధైర్యము తెచ్చుకోవాలి. ఒకసారి సిక్లక్ అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణములో దావీదు తన కుటుంబముతో పాటు సుమారు కొన్ని 100 మంది, 400 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ పట్టణం మీదకి వేరే పట్టణస్థులు యుద్ధము చేయటం వలన ఆ సమయమున దావీదు పురుషులందరూ కూడా వేటాడటానికి బయటికి వెళ్ళారు. వీరు వచ్చి పురుషులు లేని సమయమున చూసి వారి డేరాలను గూడారాలను కాల్చివేసి అక్కడ ఉన్న స్త్రీలను పిల్లలను వారి ఆస్తిపాస్తులను చెర్రగా తీసుకెళ్ళిపోయారు. దావీదు మిగిలిన పురుషులందరూ వచ్చి చూసినప్పుడు అక్కడ డేరాలన్నీ కాలిపోతున్నాయి, మనుషులు ఎవరు కనబడట్లేదు. అప్పుడు వారికి విషయం తెలిసింది, ఫలానా వాళ్ళు వచ్చి యుద్ధం చేసి తన భార్యలను స్త్రీలను చెర్రగా పట్టకపోయారు. దీనిని చూసి దావీదు ఏడవలేకపోయాడు. బైబుల్ అంటుంది దావీదంట ఏడవటానికి కూడా తన దగ్గర శక్తి లేదు.
అది మాత్రమే కాదు, దావీదును నమ్మిన వారందరూ దావీదు మీద తిరగబడ్డారు. నిన్ను నమ్మి మీతో వచ్చినందుకు మాకు ఈ నష్టము జరిగింది. మా పిల్లలు మా భార్యలను వారు చెర్రగా తీసుకెళ్లారు. నీతో రాకుండా మేము గుడారములోనే ఉండి ఉన్నట్లయితే ఈ ఘోరము జరిగేది కాదని పురుషులందరూ దావీదు మీద తిరగబడుతున్నారు, దావీదును దూషిస్తున్నారు, దావీదు మీద రాళ్ళు వేస్తున్నారు. వీటిని చూసి దావీదు తట్టుకోలేక ఏడుస్తుంటే దేవుని వాక్యం అంటుంది, ఏడవటానికి కూడా దావీదు దగ్గర బలము లేదంట. అంటే ఎంత ఘోరమైన శ్రమ, ఎంత ఘోరమైన శోధన అతని జీవితములో అతడు ఎదుర్కొన్నాడో చూడండి. ఒక్కొక్కసారి ఏడవలేనంత ఘోరమైన శ్రమ రావచ్చు, ఏడవలేనంత ఘోరమైన రోగము నొప్పి రావచ్చు. ఆ నొప్పి వచ్చినప్పుడు, ఆ రోగము వచ్చినప్పుడు ఏడవలేని పరిస్థితి, ఏడవటానికి కూడా మన దగ్గర బలము శక్తి ఉండదు. అదే అనుభవము దావీదు అనుభవించాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలిసిన, అలాంటి శ్రమలలో అలాంటి కష్టాలలో దావీదు ఏం చేశాడు తెలిసిన, దేవుని యందు ధైర్యము తెచ్చుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. బైబిల్ అంటుంది యెహోవా యందు దావీదు తన్ను తాను ధైర్యపరుచుకున్నాడంట, తనకు తానే ధైర్యము తెచ్చుకున్నాడు. తన్ను తాను ధైర్యపరుచుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనలు అడుగుతున్నాడు, నేనేం చెయ్యాలా ఇప్పుడు, నా వారు నాతో ఉన్నవారే నన్ను నిందిస్తున్నారు, నాతో ఉన్నవారే నన్ను దూషిస్తున్నారు, ఈ పరిస్థితులలో నేనేం చెయ్యాలి, నువ్వు చెప్పితేనే నేను ఇక్కడి నుంచి కదలను అని పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వారిని వెంటాడి పట్టుకో అని. చూడండి దావీదు అనుభవాన్ని గమనించండి. ఏం చేయాలనో తెలియని సమయములో తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు దేవుని సన్నిధిలో. యెహోవా యందు తన్ను తాను ధైర్యపరుచుకొని ప్రార్థనలు కూర్చున్నాడు. కొన్నిసార్లు కష్టాలు బాధలు వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలిసిన, నీకు నువ్వే ధైర్యం తెచ్చుకొని దేవుని పాదపీఠము క్రింద కూర్చోవాలి. ఎందుకంటే దేవుడు నీకు సలహా ఇస్తాడు, నువ్వేం చెయ్యాలా, ఏది చెయ్యకూడదు, ఎటువైపు వెళ్ళాలా, ఎటువైపు వెళ్ళకూడదు, దేవుడు నీతో మాట్లాడతాడు సంగమా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగము వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యము తెచ్చుకోండి.